సాగిరాజ అమ్మాయి విషయం అత్యధిక విషయం తెలిసిందే వాళ్ళందరికీ. ఆ విషయంలో ఆల్రెడీ ఇక్కడ గ్రంథ కంప్రోల్ పోస్ట్ తీసుకురావు కొంతమందిని ఇప్పటికే అయిన తర్వాత ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదులను వాళ్ళ యొక్క అభ్యర్థులను మన్నించి దిశ పిఎస్కు దర్యాప్తు ఇవ్వడం జరిగింది. అంటే నాకు వర్షాల మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు. అంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇమ్మీడియట్గా ఇంకా ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి తర్వాత ఆధారాలన్నీ సేకరించి త్వరగా చార్జ్షీట్ ఫైల్ చేయాలని ఎస్పీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నిందితులు శిక్షపడేలా ఇమ్మీడియట్గా చార్జ్షీట్ ఫైల్ చేయడం, తర్వాత మిగతా నిందితులు ఏమైనా ఉంటే ఎవరికైనా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు ఉంటే సాక్షులను ఆల్రెడీ విచారించారు, మళ్ళీ ఫర్దర్గా మేము కూడా విచారించడం జరుగుతుంది. విచారించిన తర్వాత ఏదైనా ఆధారాలను బట్టి డెఫినెట్గా దీనికి సంబంధించి అంటే ఈ సాయుధ హత్య విషయంలోకి ఎవరైనా ఉన్నాయని వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అందరినీ కూడా చట్టం ముందు వదిలిపెట్టడం జరుగుతుంది. త్వరలోనే చార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం అన్ని ఆధారాలు సేకరించి, తర్వాత దర్యాప్తులో భాగంగా చట్టపరంగా నిందితుల్ని పోలీస్ కస్టడీ కూడా తీసుకుని ఇంకా ఏవైనా అడిషనల్గా విషయాలు వస్తే దాన్ని బట్టి కూడా మేము దర్యాప్తు చేస్తాం. ఈ కేసుకు సంబంధించి ఒక చిన్న ఆధారం కూడా దొరికిన కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తర్వాత ముఖ్యంగా లిమిటెడ్ పీరియడ్లోనే చార్జ్షీట్ ఫైల్ చేసి తక్కువ అతి తక్కువ వ్యవధిలోనే వీళ్ళకు చార్జ్షీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ తరఫున చట్ట ప్రకారం వచ్చే ఎక్స్క్యూజ్ కూడా వచ్చే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ రేజ్ తరఫున ప్రయత్నం చేస్తున్నాం.